హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సకినాలు చేస్తున్నాను. కొత్తగా సకినాలు నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సకినాల పిండి రెడీ చేసుకోవాలంటే బియ్యాన్ని నైట్ పడుకునేటప్పుడే శుభ్రంగా కడిగి నానబెట్టాలి. తెల్లవారాక నీటిని అంతా వడబోసి ఒక క్లాత్లో ఆ వడబోసిన బియ్యాన్ని వేసి మూటలాగా కట్టాలి. ఒకప్పుడైతే వెదురు బుట్టలలో వేసి ఆ నీళ్ళనన్నీ వంపేది. వెదురు బుట్టల నుంచి వెళ్ళి మొత్తం నీరు కారిపోయేది. వెదురు బుట్ట లేకున్నా కూడా ఈ విధంగా చేయొచ్చు. ఇలా కాటన్ క్లాత్లో బియ్యం వేసి మూట కట్టేసి ఇట్లా జల్లల్లో వేసినా కూడా నీళ్ళన్నీ కారిపోతాయి. తడి అంటుకునేలాగా బియ్యం ఉంటే గిర్ని వాళ్ళకు కూడా ఇబ్బందే ఉంటుంది. ఇట్లా పొడి పొడిగా ఉంటే మనకు పిండి ఎదుగుతుంది, పిండి మెత్తగా పడతారు. మా చిన్నతనంలోనైతే ప్రొద్దున 4-5 గంటలకే లేచి కుందనలు పెట్టి రోకళ్ళతోని దంచేది. అప్పుడు అవి ఎక్సర్సైజ్ కూడా మస్తు అయ్యేది. ఒక పక్క వాళ్ళు దంచితే మేము జల్లెడ పట్టు ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి గిర్నీలు బాగా వచ్చేసినాయి. మనకి ఇప్పుడు అలాంటి శ్రమ ఏం లేకుండా గిర్నీలో వేయగానే 5-10 నిమిషాలలో పొడై వస్తుంది. ఒకప్పుడు సకినాలు తినాలంటే మరి అలా కష్టపడేది. ఓకే, ఇప్పుడైతే గిర్నీకి పంపించేసిన బియ్యము, ఇప్పుడు నువ్వులు గాలిస్తున్నాను. నువ్వులలో ఏమన్నా చిన్న ఇస్కరాలు ఉంటే ఇట్లా గాలియడం వల్ల ఇస్కరాలన్నీ వెళ్ళిపోతాయి. ఒక సన్న రాయి అయితే వచ్చింది, అంతకన్నా మేము ఇస్కలేదు. ఇది 2 కిలోల బియ్యం పిండి. ఇందులో 100 గ్రాము నువ్వులు వేశాను. 2 పిడికిళ్ళ ఓమ వేశాను. 2 పిడికిళ్ళ ఉప్పు వేశాను. కిలోకు పిడికెడు ఉప్పు, 2 కిలోలకు 2 పిడికిళ్ళ ఉప్పు. ఈ కొలత పర్ఫెక్ట్ అండి. మీరు ఎన్ని కిలోలు చేసుకున్నా కూడా కిలోకు పిడికెడు చొప్పున ఉప్పు వేస్తే మళ్ళీ మళ్ళీ మీరు టేస్ట్ చూసే అవసరమే ఉండదు. పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. ఇది మీరు ఫాలో అవ్వండి, ఇది బెస్ట్ టిప్ మీకు. కాస్త నెయ్యి కూడా వేస్తున్నాను, మంచి టేస్ట్ వస్తుంది. మనము పిండి వంటలు చేసుకునేటప్పుడు పాత బియ్యాన్ని మాత్రమే వాడాలండి. అప్పాలు మంచిగా బొంగిడిసి కరకరలాడతాయి. ఇవన్నీ వేసిన తర్వాత పొడి పిండిని బాగా మిక్స్ చేయాలి. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాతనే వాటర్ యాడ్ చేసి మెత్తగా కలపాలి. సకినాలు అయితే చేయడం స్టార్ట్ పెడుతున్నా. జస్ట్ ఇట్లా ముద్దలాగా చేసి అమ్మవారికి పసుపు కుంకుమ పెడుతున్నా. హైలైట్ ఏంటిదని అంటే నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అండి, తనకు నేను చెప్పలేదు. కొన్నే కదా 2 కేజీస్ ఒక్కదాన్ని చేసుకుంటా కదా అని అనుకుంటున్నాను. తనకు కబురు పెట్టినట్టే అప్పుడే నేను మొదలు పెట్టడం, తను ఫోన్ చేయడం ఒకటే. ఫోన్ చేస్తాను. హాయ్ మై డియర్ ఫ్రెండ్, చూస్తున్నావా లైవ్లో? మా ఇద్దరి అనుబంధం ఎట్లా ఉంటుందని అంటే, ఈరోజు నేను నా ఫ్రెండ్కు కాల్ చేయాలని నేను మనసులో అనుకుంటాను కదా, సడన్గా తను ఫోన్ కాల్ వస్తుంది నాకు. నా ఫ్రెండ్ కూడా ఈరోజు నా ఫ్రెండ్కు కాల్ చేస్తా అని మనసులో అనుకుంటుంది కదా, సడన్గా నేను కాల్ చేస్తాను. అప్పుడు అనుకుంటాం ఇద్దరం, 100 ఇయర్సే నీకు, నేను ఇట్లా తలుచుకున్నా, నీ ఫోన్ కాల్ వచ్చింది అని చెప్తుంది. లిఫ్ట్ చేద్దాం. 5 నిమిషాల్లో ఇంటికి వచ్చేసింది, చెప్తే వచ్చేదాన్ని కదా అని అంటుంది మా ఫ్రెండ్. చెప్పకున్నా కూడా టైంకి వచ్చావు కదా అని నేను అన్నాను. అలా సరదా సరదా ముచ్చట్లతో సకినాలు చేయడం కంప్లీట్ అయిపోయింది. తను రాకపోతే నాకు ఇంకా కాస్త టైం ఎక్స్ట్రా స్పెండ్ చేయవలసి వస్తుండే, ఒక్కదానికే బడని అవుతుండే. బట్ నా ఫ్రెండ్ని ఎందుకు కష్టపెట్టాలని నేను చెప్పలేదు. మొత్తానికి ఇద్దరం కలిసి సకినాలు పోయడం అయితే ఫినిష్ చేసినాము. కొత్తగా సకినాలు పోయడం నేర్చుకునే వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా ఒక పిండి ముద్ద చేతిలో పట్టుకొని ఫింగర్స్తోని ఇట్లా రోల్ చేస్తూ తిప్పడం, అంతే. మీరు ట్రై చేస్తూ ఉంటే ఈజీగా వస్తుంది. సకినాలను చాలాసేపు ఆరనీయద్దు. ఒక సాప నిండిన తర్వాత పొయ్యి ముట్టించేసి కడాయి పెట్టి
ఈ చకిరాలు తీసుకుంటూ కడాయిలో వేయాలి. చాలాసేపు ఆడితే విరిగిపోతాయి. నేను మొత్తం తీస్తున్నాను. మా ఫ్రెండ్ పొయ్యి దగ్గర ఉండి సకినాలు మొత్తం కాలుస్తుంది. సరదా సరదా ముచ్చట్లతో చిన్ననాటి స్నేహితులం ఇద్దరం కలిసి సకినాలు అయితే కంప్లీట్ చేసినాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.